ముందు నాలుగు మాటలు మంచిగా చెప్తే మీరు తలబడతారు, ఎండ ఉన్నా కూడా మిమ్మల్ని ముందుగానే తలబడగొట్టాలి. ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఏదో చేతులు ఊపుకోవడం కాకుండా ఏదో మీకు కొంత కానుక ఇవ్వాలి. ఆ కానుకలో భాగంగా నల్లగొండ జిల్లా 844 గ్రామ పంచాయతీలని మొత్తం ఈ జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. నేను గతంలో సూర్యాపేటలో భువనగిరిలో అన్ని గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చినా కానీ నల్లగొండ జిల్లాలో ఇవ్వలేదు. నా పర్యటన సందర్భంగా గౌరవ సర్పంచులందరికీ నేను మంచి శుభవార్త చెప్తా ఉన్నా. మీరందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు, చెట్లు పెంచుతూ ఉన్నారు, గ్రామాలు పరిశుభ్రంగా పెడతా ఉన్నారు, నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి మీరు ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మండల కేంద్రాలకి ప్రతి మండల కేంద్రానికి అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా. 8 మున్సిపాలిటీలు జిల్లాలో ఉన్నాయి, అందులో జిల్లా కేంద్రం మా యొక్క భూపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది. నేను అక్కడికి వస్తానని చెప్పినా కానీ రాలేకపోయినా కరోనా వల్ల, కరోనా చాలా దెబ్బ కొట్టింది. చాలా జిల్లా కేంద్రం ప్రధానమైన మున్సిపాలిటీ వెనుకబడి ఉంది, దాని ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నల్ల మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ జిల్లాలో, ఆ జిల్లా ఆ మున్సిపాలిటీ కూడా బాగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. భాస్కర్రావు ఎమ్మెల్యే గారు పదే పదే అడుగుతా ఉన్నారు, మిర్యాలగూడ కూడా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఒక్కొక్క మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తా ఉన్నాను. దాంతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కలిపితే 186 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. ఈ జీవో రేపే విడుదల చేస్తాం, డబ్బులు మీకు సకాలంలో అందిస్తామని మనవి చేస్తాం.